రైతు బంధు పథకం కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రైతు బంధుకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న వేల కోట్ల రూపాయలు పేద రైతులకు చెందాలన్నారు. ఆర్థికంగా ఉన్న వారికి రైతు బంధు పథకం అవసరమా అని ప్రశ్నించారు. రైతులకు నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు ఎరువులతో పాటు పంటకు మద్దతు ధర కల్పిస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. కౌలు రైతులు వ్యవసాయం చేసుకునేటోళ్ళు 70% ఆఫ్ ద ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ భూస్వాములు భూమి హక్కుదారులు కౌలు రైతులకు వాళ్ళ భూముల్ని ఇచ్చిండ్రు అధ్యక్ష. నిజంగా ఈ వేల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో అది నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకు దక్కాలే, పేద రైతులకు దక్కాలనేది మా ఉద్దేశం అధ్యక్ష. గవర్నమెంట్ వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఉదాహరణకు నాకు వచ్చింది రైతు బంధు పథకం డబ్బులు వచ్చినాయి అధ్యక్ష 3 లక్షల రూపాయలు. అవసరమా అధ్యక్ష ప్రభుత్వం 3 లక్షల రూపాయలు రాజగోపాల్ రెడ్డి గారు నాకు వ్యవసాయం నాకు ల్యాండ్ ఉంది తాతల నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది అధ్యక్ష 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి అధ్యక్ష ఏం చేసుకోవాలి అధ్యక్ష అది ఏ ఒక మాట చెప్తున్నా అధ్యక్ష ఉదాహరణకు చెప్తున్నా నాలాంటి వ్యక్తులు వేల మంది లక్షల మంది ఆర్థికంగా ఉన్నోళ్లకు ప్రభుత్వం డబ్బిస్తుంది ఎందుకోసం ఇస్తుంది ఈ ప్రజా సొమ్ము పేదల కోసం నిజమైన పేద రైతులకు కావాలి నేను ఆ 3 లక్షల రూపాయలు ఏం నేను ఒక్క నిమిషం ఆగండి నా 3 లక్షల రూపాయలు ఏం చేసిన అధ్యక్ష మా ఊర్లో ఉన్న పేదలకు వచ్చినప్పుడల్లా ఒక లిస్ట్ రాసి పంచిపెడుతున్నా ఈ విధంగా ఎంతమంది చేస్తుండే అధ్యక్ష నేను అనేది ఏంటంటే మీ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము ప్రతి పేద రైతుకు అందాల్సిన అవసరం ఉంది గతంలో చెప్పిన అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వము ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలని మీరు నిజంగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి రైతులకు సకాలంలో సబ్సిడీ మీద ఎరువులు సరఫరా చేసి రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరకు ఇదే డబ్బును ఖర్చు పెట్టిన అధ్యక్ష 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు అప్పుడు నిజమైన రైతు వ్యవసాయం చేసుకునే ప్రతి